కర్నూలు జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన తుంగతీరంలో వెలిసిన శ్రీ రాఘవేంద్ర స్వామి 426వ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో టీటీడీ పట్టు వస్త్రాలను ఏఈఓ ధర్మారెడ్డి మంత్రాలయంకు తీసుకుని వచ్చారు. ముందుగా గ్రామదేవత మంచాలమ్మ దగ్గర ఉంచి పూజలు చేశారు. టీటీడీ పట్టు వస్త్రాలను శ్రీమఠం పీఠాధిపతులు శ్రీ సుబుధేంద్ర తీర్థుల తలపై ఉంచుకుని మఠం ప్రాంగణం చుట్టూ తిరిగి రాఘవేంద్ర స్వామి మూల బృందావనం ముందు ఉంచి ప్రత్యేక పూజలు చేసి మంగళహారతి ఇచ్చారు. అనంతరం ఊంజల సేవ చేసి మూల బృందావనానికి అలంకరించారు. ఈ కార్యక్రమంలో పండిత కేసరి రాజేష్ గిరిచార్, మఠం ఏఏఓ మాధవశెట్టి, మేనేజర్ వెంకటేష్ జోషి, సిఆర్ఓ ఐపి నరసింహస్వామి, ధార్మిక అధికారి శ్రీపతి, ఇంజనీర్ సురేష్, హోనలి వ్యాసరాజ్, మఠం సిబ్బంది పాల్గొన్నారు. కూర్చొని ఈ కార్యక్రమాన్ని గురించి స్వామివారి ఇంట్లో కోరుతున్నాను.